Hi friends, welcome back to my channel BVK Bikes. Friends, ivala meeku kosam Yamaha R15 aithe sale iskochanu. Ee vehicle gunchi poorthi details tho explain chestanu. Video ane skip cheyakunda end work aithe chudandi. Alage ippudu varaku naa channel subscribe chesukopoyite ventane aithe subscribe chesukondi. Alage pakkana unna bell icon kuda click cheyandi. Naa channel regular ga follow avuthu meer naa subscriber aithe instant ga 2000 aithe discount untundi. Meer ippudu gaakapoyina oka 6 months tarvata teeskuna 1 year tarvata teeskuna kuda meeku ee discount anedi apply avuthundi. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది యమహా R15 మాన్స్టర్ ఎడిషన్. ఈ వెహికల్ మీద ఎక్కడన్నా స్క్రాచెస్ ఉన్నాయా, డ్యామేజెస్ ఉన్నాయా ఇవి చూపిస్తాను. తర్వాత టైర్స్ కండిషన్, అలాగే ఇంజిన్ కండిషన్ కూడా చూపిస్తాను. అలాగే ఫస్ట్ మనం మోడల్ గురించి మాట్లాడుకుంటే, ఈ వెహికల్ మోడల్ వచ్చి 2021 మోడల్. ఓన్లీ 18,200 కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు. వెహికల్ కండిషన్ అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ప్రతి ఒక్క చోట మీకు క్లియర్ అనేది వీడియో చేసి చూపించాలని ట్రై చేస్తున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వెహికల్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇంజిన్ కూడా నేను స్టార్ట్ చేసి చూపిస్తాను. సో ఇంజిన్ నాయిస్ చూడండి, అలాగే బీటింగ్ ఎలా ఉందని కూడా చెక్ చేయండి. ప్రైస్ గురించి, లొకేషన్ గురించి లాస్ట్లో మాట్లాడదాను. ఫ్రెండ్స్, మనం బాడీ గురించి మాట్లాడుకుందాం. బాడీ దగ్గర ఉన్న ప్యానెల్స్ అండ్ ట్యాక్ మీద ఉన్న ప్యానెల్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు వైపులా మీకైతే చూపిస్తాను. వెహికల్ మీద ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా, డ్యామేజెస్ ఉన్నాయా చూద్దాం. ఫస్ట్ మనం వైజర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుదాం. ఇది ఎక్స్ట్రాగా వేయించుకున్న వైజరు, ఇది కంపెనీ నుంచి వచ్చే వైజర్ కాదు. ఇది మోడల్ కోసం ఇప్పుడు అందరూ ఇదే వేయించుకుంటున్నారు. సో మనం ఇక్కడ హెడ్లైట్ దగ్గర నుంచి చూద్దాం. ఇక్కడ కూడా మీకు స్క్రాచెస్ అండ్ డ్యామేజెస్ ఏమీ ఉండవు. సో హెడ్లైట్స్ కూడా వర్కింగ్. చూడండి, ఇది ఏబిఎస్ అండ్ మాన్స్టర్ ఎడిషన్. మీకు లెఫ్ట్ సైడ్ ప్యానల్ నేను చూపిస్తాను. మామూలుగా వెహికల్ అనేది ఎక్కడన్నా పడిందంటే ఫస్ట్ మనకి ఇక్కడ అండ్ ఈ లివర్ దగ్గర, ట్యాంక్ దగ్గర అండ్ ఇక్కడ ఈ ఎండ్లో, ఈ ఎండ్స్లో వచ్చి స్క్రాచెస్ అనేటివి ఎక్కువగా పడతాయి. సో ఈ వెహికల్ అనేది ఎక్కడ ఎంతవరకు పడేయలేదు, ఎటువంటి డ్యామేజెస్ ఏమీ లేవు. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్యానల్ దగ్గర నేను తీసుకెళ్తాను, క్లియర్గా అనేది గమనించండి. చూడండి, కింద వరకు నేను తీసుకొస్తాను. ఇక్కడ కూడా మీకు డ్యామేజెస్ అనేది లేదు ప్యానల్స్ మీద. ఇది జస్ట్ గోక్కున్నది అంతే, ఇది ఎటువంటి డ్యామేజ్ అంతా ఏమీ లేదు. వెహికల్ ప్యానల్స్ అన్నీ స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు డ్యామేజెస్ లేవు. అలాగే లెఫ్ట్ సైడ్ ట్యాంక్ మీద నుంచి చూపిద్దాం. చూడండి, మీకు ఇక్కడ కూడా స్క్రాచెస్ ఇటువంటివి అంతా కూడా ఏమీ లేవు. అండ్ ఇక్కడ బ్యాక్ సీట్ కింద వస్తుంది కదా, వర్షన్ 3.0 అనే ప్యానెల్. సో ఇక్కడ కూడా ఎటువంటి స్క్రాచెస్ డ్యామేజెస్ అంతా ఏమీ లేవు. ట్యాంక్ మీద కూడా చూడండి, మీకు ఎటువంటి స్క్రాచెస్ అనేటివి లేవు. ఎక్సలెంట్గా అయితే ఉంది. వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం అదిరింది. ౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే వెహికల్ అనేది యూజ్ చేశారు. 18,200 కిలోమీటర్లు ఈ వెహికల్ అనేది తిరిగారు. చూడండి, లాంగ్ లుక్లో కూడా మీకు ఎంత క్వాలిటీ అనేది ఉంది వెహికల్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మడ్గర్ దగ్గర అండ్ స్టెమ్స్ దగ్గర చూద్దాం. ఫ్రంట్ మడ్గర్ అండ్ ఈ స్టెమ్స్ వస్తాయి కదా, చూడండి ఇక్కడ కూడా ఎటువంటి స్క్రాచెస్ డ్యామేజెస్ అంతా లేవు. మడ్గర్ ముందు కూడా నీట్గా అయితే ఉంది. అలాగే మీకు ఇంజిన్ దగ్గర కూడా చూపిస్తాను. ఇంజిన్ దగ్గర కూడా మీకు ఎటువంటి స్క్రాచెస్, అలాగే రస్ట్ పెట్టడం, సో ఇలాంటివంతా కూడా ఏమీ లేవు. అండ్ సస్పెన్షన్ దగ్గర కూడా చూడండి, చాలా చాలా ఏరియాల్లో వాటర్ ప్రాబ్లం వల్ల ఇక్కడ రస్ట్ ఎక్కువ పడిపోతుంది. అలాగే ఇక్కడ బ్యాక్ టైర్ పైన ఉన్న ప్యానెల్ మీద కూడా ఎటువంటి డ్యామేజెస్ స్క్రాచెస్ అంతా ఏమీ లేవు. అలాగే బ్యాక్ సీట్ ప్యానెల్ మీద ఉన్న రైట్ సైడ్ ప్యానల్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ కూడా మీకు ఎటువంటి డ్యామేజ్, స్క్రాచ్ అంతా ఏమి లేవు.
హెడ్లైట్ అంతా వర్కింగ్. ఫ్రెండ్స్ ఇప్పుడు రైట్ సైడ్ రన్ చేశాను వెహికల్ని. సో రైట్ సైడ్ మనం ఫ్రంట్ హెడ్లైట్ దగ్గర నుంచి చూద్దాం. సో ఇక్కడ నుంచి కూడా మీరు బాగా గమనించండి, ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ డ్యామేజెస్ ఇటువంటి ఏమీ లేవు. అండ్ రైట్ సైడ్ ఉన్న ప్యానెల్ ఇక్కడ కూడా చూడండి, వెహికల్ మీద ఎక్కడ కూడా పడినట్టు అండ్ డ్యామేజెస్ ఇటువంటివంతా ఏమీ లేవు. ఇది జస్ట్ ఏదో అంటుకునింది, ఇది ఎటువంటి డ్యామేజ్ స్క్రాచ్ కాదు, జస్ట్ ఏదో అంటుకునింది ఇక్కడ అంతే. అండ్ రైట్ సైడ్ ఇంజిన్ దగ్గర చూడండి నీట్గా ఉంది, ఎక్కడ కూడా మీకు రస్ట్ జారడం అలాగే డ్యామేజ్ ఉండడం అలాంటివంతా కూడా ఏమీ లేదు. అండ్ ఇక్కడ బ్యాక్ ఫుట్ రెస్ట్లు అండ్ బ్రేక్ పెడల్స్ వీటి మీద కూడా బాగా గమనించండి, వెహికల్ కూడా ఎక్కడ కూడా పడిన డ్యామేజెస్ ఇటువంటివంతా కూడా మీకు ఎక్కడ కూడా కనిపించవు. అండ్ టైర్లో కొద్దిగా గాలి తక్కువ ఉంది, మీకు గమనించండి టైర్లో గాలి తక్కువ ఉంది, సో అందువల్ల కొద్దిగా డౌన్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ సైలెన్సర్ ఉండ సైలెన్సర్ మీద కూడా ఎక్కడ ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప ఇటువంటి స్క్రాచెస్ అంతా ఏమీ లేవు, డ్యామేజెస్ కూడా లేవు. అండ్ ఓవరాల్గా మనం వెహికల్ మీద ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయి డ్యామేజెస్ ఉన్నాయి వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎక్కడ కూడా మీకు డ్యామేజెస్ స్క్రాచెస్ అంత లేవు, 100% మీకు క్వాలిటీ అనేది ఉంది. ఓకేనా, అలాగే టైర్స్ కండిషన్ కూడా చూడండి, టైర్స్ కండిషన్ కూడా మీకు 80% టైర్స్ కండిషన్ కూడా ఉన్నాయి. ఓకేనా, MRF టైర్స్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే టైర్స్ కండిషన్ కూడా మీకు 80% బాగుంది. ఓకేనా, ఓవరాల్గా వెహికల్ గురించి ఒక మాటలో చెప్పాలంటే కండిషన్ పరంగా అండ్ క్వాలిటీ పరంగా మాత్రం సూపర్బ్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇంజిన్ ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను, ఒకసారి స్టార్ట్ నాయిస్ కూడా వినండి ఎంత మీకు క్లియర్గా ఉందని తెలుస్తుంది. 18,200 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ చూడండి ఇంజిన్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు రన్నింగ్లో ఉంది, మీకు బీటింగ్ కూడా చూడండి ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు నేను ఎక్సలేటర్ ఇస్తున్నాను, ఒకసారి గమనించండి బీటింగ్. అండ్ ఫ్రంట్ హెడ్లైట్స్ కూడా వర్కింగ్, అండ్ ఆల్ సిగ్నల్స్ వర్కింగ్, బ్యాక్ టైల్ ల్యాంప్ కూడా వర్కింగ్. ఫ్రెండ్స్ ఇంజిన్ కండిషన్ కూడా చూసారు కదా, బీటింగ్ కూడా సూపర్గా ఉంది. వెహికల్ అనేది రఫ్ యూస్ చేయలేదు, వెహికల్ అనేది చాలా అంటే చాలా నీట్గా యూస్ చేశారు. వెహికల్ ఇంతవరకు ఎక్కడికైనా కింద పడేయడం ఇలాంటివంతా కూడా జరగలేదు. వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు, డ్యామేజెస్ లేవు. ఇప్పుడు వెహికల్ మోడల్ అండ్ అదర్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే వెహికల్ మోడల్ వచ్చి 2021 మోడల్. వెహికల్ ఓన్లీ 18,200 కిలోమీటర్స్ మాత్రమే యూజ్ చేశారు, టైర్స్ కండిషన్ కూడా 80% ఉన్నాయి. అండ్ మీకు ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది, ప్రజెంట్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు. ఒకవేళ మీరు ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే తిరుపతి నుంచి 30 కిలోమీటర్స్ లోపల ఉంటే మాత్రమే నేను ఫైనాన్స్ అనేది ఇవ్వగలను. ఓకేనా, వెహికల్ కాస్ట్ వచ్చి 1,20,000 చెప్తున్నాను, 1,20,000 చెప్తున్నాను, వెహికల్ కాస్ట్ వచ్చి 1,20,000 చెప్తున్నాను, నెగోషియబుల్ ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అండ్ నేను ఆటోమేటిక్గా తగ్గించేస్తాను, ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే స్పెషల్ డిస్కౌంట్లు అనేది ఉంటాయనేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో మర్చిపోకుండా ఇప్పుడు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో మీరు ఏ వెహికల్ తీసుకోవాలనుకున్నా కూడా మీకు డిస్కౌంట్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా, అండ్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చి తిరుపతి, అండ్ నా లొకేషన్ కూడా తిరుపతి. నేను ఏ వెహికల్ సేల్కి తీసుకొచ్చినా కూడా తిరుపతిలో మాత్రమే సేల్కి అవైలబుల్గా ఉంటాయి ఇప్పటికి కూడా, ఎందుకంటే చాలామందికి లొకేషన్ అర్థం కావట్లేదు. సో అందుకని 1-2 సార్లు నేను చెప్తున్నాను, ప్లస్ నేను వీడియో మీద టైటిల్ కూడా ఇస్తున్నాను. తిరుపతి లొకేషన్లోనే నేను ఏ వెహికల్ సేల్కి తీసుకొచ్చినా కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అండ్ నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మార్నింగ్ 7:30 నుంచి
9:30 వరకు చేయండి అండ్ ఈవినింగ్ 7:30 నుంచి 9:30 వరకు చేయండి. సో ఈ టైమింగ్స్లో చేస్తే మాత్రమే ప్రతి ఒక్కరి కాలు నేను అటెంప్ట్ చేసి మాట్లాడగలను. ఓకేనా?